Hi, good morning. ఎందుకు ఉదయాన్నే కెమెరా పెట్టావు? నేను నిద్రపోతూ ఉంటా లేపేసావా? అయితే కాపీ పెట్టి తాగుతాను. నన్ను తొందరగా లేపావు కదా, అందుకని నాకు కాపీ పెట్టి పనిష్మెంట్ నీకు. గుడ్ మార్నింగ్. బాగా నిద్ర వస్తుంది మొత్తగా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మా మేడం తొందరగా రమ్మనింది. బియ్యం కడిగి కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఒక రెండు గుడ్లు ఇలా ఒక గిన్నెలో పెట్టేసి మనం కొద్దిగా నీళ్ళు ఆ గిన్నెలో వేసి, అంటే సపరేట్గా మళ్ళీ గుడ్లు ఉడకబెట్టుకోకుండా ఇలా చేసుకోవచ్చు అన్నమాట. తొందరగా అయిపోద్ది. కొంచెం ఉప్పు, అంటే గుడ్లు సప్పగా అనుకుండా ఇలా ఉడకబెట్టేస్తున్నాం అనుకో. ఈరోజు నా ఫుడ్ అన్నమాట ఇది. ఇంకా కుక్కరు, రైస్ కుక్కర్ ఇది పెట్టేస్తాను, అన్నం అయిపోతుంది. మూడు గుడ్లు పెట్టాను. ఫస్ట్ రెండే పెట్టాను, మళ్ళీ మేము ముగ్గురం కదా అందుకని మూడు గుడ్లు పెట్టాను అన్నమాట. ఫ్రెండ్స్ అన్నం అయిపోయింది. చూడండి గుడ్లు కూడా ఉడికిపోయాయి బాగా, ఇంకా వేడి కొడుకుతూనే ఉన్నాయి, కాలుతూ ఉంది. తీసేసాను. ఇప్పుడు మనం ఇంకా అన్నం వేసుకుందాం. ఇప్పుడు ఒక గుడ్డు ఉడకబెట్టాం కదా, ఒక గుడ్డు వలిసి పెట్టేసుకున్నాను. వెరైటీ ఫుడ్ అన్నమాట ఈరోజు, తొందరగా వెళ్ళాలి కదా అందుకని. కానీ ఇది నాకు చాలా చాలా ఇష్టం. ఏంటంటే నిమ్మకాయ ఊరగాయ. నిమ్మకాయ ఊరగాయ వేసుకొని మనం ఇప్పుడు టేస్టీ టేస్టీగా తినేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నేను మా మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు కొంచెం నేను తినేది కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ అంత టైం లేదు. మామూలుగా తినేది చూపిస్తున్నాను. ఇలా ఊరగాయ కలిపేసుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం. తర్వాత మనం ఈ గుడ్డును కూడా నంచుకొని తినచ్చు. నాకు ఇలా తినడం అంటే ఇష్టం ఫ్రెండ్స్. మీకు కానీ ఇలా తినడం ఇష్టం లేని వాళ్ళు కొంచెం పెప్పర సాల్ట్ పొడి పైన చల్లేసుకొని తినేస్తే చాలా చాలా బాగుంటుంది. ఇది పుల్ల పుల్లంగా కారంగా కొంచెం ఎగ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది నిమ్మకాయ దెబ్బ బస్పురం ఉంటుంది తింటాను ఇప్పుడు. నిమ్మకాయ చూస్తే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి కదా. ఓకే ఫ్రెండ్స్.